ఈరోజు ఎంసెట్లో ర్యాంక్ సాధించిన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడానికి సహకరించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులకి కానివ్వండి, అన్ని విభాగాలకు సంబంధించి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్న సందర్భంలో ఆ రోజు ఎగ్జామ్స్ పెడతామా పెట్టలేకపోతామా మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలనుకున్న సందర్భంలో అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినందుకు ఎంసెట్ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా చైర్మన్ గారికి కన్వీనర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు సహకరించిన అన్ని డిపార్ట్మెంట్స్కి ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలుసు ఎంసెట్ రిజల్ట్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ కెరియర్ని ఈరోజు సరైన దారిలో తీసుకుపోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో ఈరోజు ర్యాంక్ సాధించిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,72,000 మంది ఎంసెట్ రాయడానికి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఇబ్బంది కాకుండా 1,72,000 మంది అప్లై చేసుకున్న 1,56,860 మంది ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో అగ్రికల్చర్ మెడికల్ విభాగంలో కూడా 94,000 మంది అప్లై చేస్తే 80,000 మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నప్పుడు టెక్నికల్గా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 సెంటర్స్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ 108 సెంటర్స్లలో అగ్రికల్చర్ స్ట్రీమ్ కోసం 88 సెంటర్స్లలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎవరికి ఇది కాకుండా కూడా బాగా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నందుకు అధికారులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఈ విజయాన్ని సొంతం చేసుకున్న విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తొందరలోనే కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయబోతాం. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా మంచి కోర్స్ని మంచి కాలేజీలను ఎన్నుకొని వారు సక్సెస్ సాధించాలని మరొకసారి కూడా కోరుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలా, ఏది ఎక్కడుందని పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అక్కడ అన్ని కాలేజీలకు సంబంధించిన వివరాలు కానీ అన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ చైర్మన్ గారు కూడా చెప్తారు. మరొక్కసారి దీంట్లో సాధించిన విజయం సాధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ పాస్ అయిన అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మరొకసారి ఈ ఎంసెట్లో ఏమాత్రం ఇబ్బంది కాకుండా బాగా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇది కాకుండా చూసిన చైర్మన్ గారికి అదేవిధంగా కన్వీనర్స్కి అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా టీసెట్ చెప్పట జనరల్గా ఈ సెట్ సంబంధించి నెక్స్ట్ డే పెడుతూ ఉంటాము ఎప్పుడైనా, కానీ ఈరోజు దానికి సంబంధించి కూడా అనౌన్స్ చేద్దామని అనుకోవడం జరిగింది. టీఎస్ ఈ సెట్ సంబంధించి కూడా దాదాపుగా 24,000 మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో 22,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో 19,954 అంటే 90.69% పాస్ కావడం జరిగింది. ఇందులో ఉన్న 10,000 సీట్లలో డెఫినెట్గా అందరికీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాయిన్ కావచ్చు అని తెలియజేసుకుంటూ దీంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కండక్ట్ చేసిన అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎంసెట్ కానీ టీఎస్ ఈ సెట్ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.